జిల్లాలో రూరల్ మండల కేంద్రమైన కర్పక్ గ్రామంలో మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఎడ్లబండి రైతులు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కె శ్రీనివాసరావు ఎదుట రైతులు మాట్లాడుతూ, బ్రతుకుబండి నడవాలంటే మా ఎడ్లబండి నడవాలని, తాము 150,000 నుండి 2 లక్షల రూపాయలతో అప్పులు చేసి ఎడ్లబండి కొనుక్కున్నామని, ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాల వలన నెంబర్ ప్లేట్స్ ఉన్న లారీలు ట్రాక్టర్లు మాత్రమే పీపీఎస్ యాప్లో అప్లోడ్ అవుతున్నాయి, కానీ ఎడ్ల బండ్లు అప్లోడ్ కావడం లేదని వాపోతున్నారు. తాము ఎలా బ్రతకాలి, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. అంటే బల్లికి ఈ బోర్డుకి దగ్గరలో బల్లికి పర్మిషన్ ఇప్పించండి. దాంట్లో అటు ఇటు కాక ఎవరు లేరు. మాక్సిమం ధాన్యం మన దగ్గర అంటే నాకు తెలుస్తుంది. ఇప్పుడు లోకల్గా నేనే ధాన్యం స్టే చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చెప్తాను, ఇక్కడ గవర్నమెంట్ లాస్ట్కి వచ్చి పట్టుకెళ్ళని చెప్తాను. ఇంకా దాంట్లో ప్రాక్టికల్గా మనం ఇప్పుడు సార్ అనేది ఏంటంటే కొత్త మన సొంతం వెహికల్ ఆ డబ్బులు మేము ఎంత ఇస్తున్నాం ఎలాగెందుకు యాక్చువల్గా మన ఇచ్చి అమ్మాయి చర్చెస్ బస్తాకి 5 రూపాయలు అంటే 100 కేజీలు 75 కేజీలు అంటే 2 బస్తాలు అంటే 150 అంటే 50 కేజీలు బస్తాలు ఇచ్చారు. అప్పుడు 3 బస్తాలు కొడితే 150 కేజీలు, ఇది 2 బస్తాలు కొడితే 150 కేజీలు. అందుకని మేము 50 కేజీ బస్తాలు వస్తున్నాము, ఆ వెనక్కి పంపేసి 75 కేజీలు తెమ్మాము. 75 కేజీలు తెచ్చారు, ఇప్పుడు 50 కేజీలు అలా వెనక్కి పట్టుకుపోయారు. ఇంకా కొన్ని చోట్ల 50 కేజీలు ఉన్నాయి, అయ్యే పట్టుకెళ్తారా మనం అయితే రైతుగా ఇవ్వట్లేదు. 75 కేజీలు 75